జన్వాడలోని ఫామ్ హౌస్ లో విదేశీ మద్యం గేమింగ్ ఐటమ్స్ గుర్తించామన్న రాజేంద్ర నగర్ డీసీపీ విజయ్ మధురి కొకైన్ తీసుకున్నట్లు డ్రగ్స్ టెస్ట్ లో తేలిందని వెల్లడి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్న డీసీపీ. రాయదుర్గంలోని ఓరియన్ విల్లాస్ లో ఎక్సైజ్ అధికారుల తనిఖీలు, ఎక్సైజ్ బృందాన్ని అడ్డుకున్న బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఎన్టీఆర్ స్టేడియంలో సదర్ సమ్మేళనంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, ప్రతి ఏడాది సదర్ సమ్మేళనాన్ని అధికారికంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశం, మూసీకి పునరుజ్జీవం కల్పిద్దామని పునరుద్ఘాటన. హైదరాబాదులోని నాచరం మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని పరిశీలించిన కేటీఆర్, బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన ఎస్టీపీలనే సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారని వ్యాఖ్య. యానిమేషన్ రంగంలో భారత యువత ప్రతిభపై ప్రధాని మోదీ ప్రశంసలు, కల్పనాశక్తితో కూడిన గాలి దేశవ్యాప్తంగా వీస్తుందని వ్యాఖ్య.